కలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహింపబడాలి. ఆ పూర్ణత్వం ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళాలి నాకు. పూర్ణము అన్న మాటకు అర్థం నిండుగా ఉండుగా. అందుకే మనకి సనాతన ధర్మంలో లేదు అన్న మాట వాడరు. లాకి యత్వం ఆ ఇంట్లో తెలియదు అంటారు. ఏమైనా అడిగితే ఒకవేళ నిజంగా లేవు అనుకోండి, నిండుకున్నాయండంటారు, మంగళప్రదంగా చెప్తారు. అయ్యా మీ ఇంట్లో కొద్దిగా ఉప్పు ఉంది ఏమిటి, ఉప్పు అసలు లేదన్న మాట వాడరు. అయ్యా మీ ఇంట్లో కందిపప్పు ఉంది ఏమిటండి అన్నారు అనుకోండి, అయ్యో నిన్ననే కందిపప్పు నిండుకుందే అంటారు. నిండుకుందే అంటే లేదు అన్న మాట వాడకుండా నిండుకుంది అంటే కందిపప్పు లేదు అని ఇంకొకలా చెప్పినట్టు, తప్ప అమంగళకర వాక్కు ప్రయోగించరు. అలా పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి, పూర్ణం అంటే ఎలా ఉండాలి, తరిగిపోవడం ఉండకూడదు. తరగకుండా ఎలా ఉంటుందండి, తరగకుండా ఉంటుంది రెండు కారణాల చేత ఉంటుంది. ఒకటి భగవత్ అనుగ్రహం ఉంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది. ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు, నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు, జలం పుడుతూనే ఉంది. ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు, తోడడం ఒక్కటే నీకొచ్చు. అలా ఎంతమందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది. దేనిచేత, దేనిచేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడో తెలుసా? ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు, దానికి ఇస్తాడు ఆ శక్తి. కాళ్ళు కడగడం అన్న మాట అర్థం ఏంటో తెలుసా? అందుకే ఒక మాట అడుగుతారు, మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు. పెద్దలు కాళ్ళు కడుగుట అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు, అన్నం తింటే వాళ్ళింట్లో భోజనం చేస్తే వాళ్ళింట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు. అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారనుకోండి, అలా తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఒకడు ఇంటికి వచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాడట. వాడు కోరుకున్నవాడు కాడురా, వాడికి నేనున్నాను, వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు. వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు, నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు, వాడి కడుపు నిండింది, వాడు ఎంత సంతోషించాడో, వాడు నీ ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు. వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవుమని తేనిస్తే, రామాయణంలో చెప్తారు వాడు బ్రేవుమని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి ఇంటికని ఆశీర్వచనం చేస్తారు. వాడి కడుపు నిండింది. అందుకు భాగవతంలో నందుడంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు. పూర్ణ పుష్కల ఈ రెండు అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా. ఆయన బయట బ్రహ్మచారి, కానీ వైదికమైన పూజ ఎందు ఆయన పూర్ణ పుష్కలాంబా సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమః. పూర్ణము అంటే నిండి ఉన్నది, తరగలేదా? మరి ఇతరులకు పెడితే తరగదా? తరగవలసిన అవసరం లేదు, ఈశ్వరుడు పూర్తి చేసేస్తూ ఉంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి, అందరికీ అన్నం పెట్టేది, నిరతాన్నదాత. ఒకప్పుడు వాళ్ళింట్లో అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది. ఆవిడికి ఒంటి మీద ఇంకా ఒక కంటే ఒక్కటే మిగిలిందంతే. ఓ రోజున బ్రాహ్మణుడు వచ్చాడు బ్రహ్మచారి ఎక్కడి నుంచో, సీతమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా. ఆవిడ విస్తరి వేసి అన్నీ వడ్డించి అయ్యా ప్రారంభించాను. ఆయన అన్నాడు, నాకు పెళ్ళవలేదు, ఇన్నాళ్లకు సంబంధం వచ్చింది, పెళ్లివారు బంగారు ఆభరణం పెడితేనే పిల్లనిస్తామంటున్నారు, సీతమ్మ ఏదైనా బంగారు ఆభరణం ఇస్తే అన్నం తింటే, అలాగే లేచి వెళ్ళిపోతాను. ఆవిడ భర్త వంక చూసి కంటే ఇలా ఎత్తి చూపించింది, ఇచ్చేస్తాను. ఆయన పక్కకు పిలిచి అన్నాడు, ఎంత బంగారం ఉండేది నీ ఒంటి మీద, అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉన్నది ఒక్క కంటే, అది కూడా ఇస్తానంటున్నావు ధూర్త బ్రాహ్మణుడు, పెళ్లికి లేదు ఇస్తావా ఇవ్వవా అంటున్నాడు, ఇవ్వనను, ఏమవుతుందో అన్నాడు. వద్దు, విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ దుభ్యం నమః, విష్ణుస్వరూపంగా అన్నం పెడుతున్నాను బ్రాహ్మణుడని కాదు, అందుకని ఇచ్చేస్తాను కంటే, నీ ఇష్టం ఇచ్చేయన్నది. ఆమె కంటె తీసి ఆయనకి ఇచ్చేసింది. ఆయన అరిటాకు కింద పెట్టి ఆ ఔపోసన పట్టి భోజనం పూర్తి చేసి ఉత్తరాపోసనం పట్టి లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఇలా బయటికి వెళ్ళాడు, ఆవిడ విస్తరెత్తింది. భోజనం పెట్టడం ఎంత గొప్పో, విస్తరెత్తడం అంత గొప్ప, బాగా గుర్తుపెట్టుకోండి. భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప. ఎందుకంటే
ఒక్కొక్క ఇంట్లో భోజనం పెట్టి పనిపిల్లని పిలుస్తారు విస్తళ్ళు తీసేయమని, ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరు తీస్తారు అంటే యజమాని తీస్తాడు. నేను ఈ విషయం గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి, నా ఇంట నేను ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ నాకు దేవతార్చన చేసే శక్తినిస్తే వాళ్ళ విస్తళ్ళు నేనే ఎత్తుతాను. ఎందుకనంటే అది గొప్ప కోసం కాదు, అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతే రామకృష్ణ పరమహంస తన గడ్డంతో విస్తళ్ళు తీసేశాక గడ్డంతో తుడిచేవారు. ఎందుకండి చేత్తో తుడవచ్చు కదా అంటే, ఆయన అనేవారు పరదేవత ఇన్ని చేతులతో అన్నం తింది, మా అమ్మ అన్నం తిన్నప్పుడు పడ్డ ఇంగిలి మితుకులు చేత్తో తుడవన మెత్తటి గడ్డంతో తుడుస్తానని తుడిచేవారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివాను అనుకోండి, వనమాలి గదీశాంగి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని పూర్తి చేసేసాను. పూర్తి చేసేసి లేచిపోయాను. ఆ తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్రం నా నాలుక మీద ఉంటుందా చెప్పడం కష్టం. అదే మీరు భగవన్నామ సంకీర్తనం చేశారనుకోండి, ఒక అరగంట సేపు జై జై శంకర హర హర శంకర, జై జయ శంకర హర హర శంకర అని భజన చేశారు. భజన చేసి ఓ అరగంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నా కూడా మీకు తెలియకుండా మీ నోరు జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర అని కాసేపు అంటూ ఉంటుంది. అంటే ఒకడుగా మొదలుపెట్టి చేసింది తరువాత కొనసాగుతుందా అంటే చెప్పడం కష్టం. 10 మందితో కలిసి చేసినది భజనగా భగవన్నామం తర్వాత మీ ప్రయత్నం లేకుండా కొనసాగుతుంది. తర్వాత భజనకుండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, ఒక్కడిని కూర్చొని ప్రతిరోజు 6 అయ్యేటప్పటికీ విష్ణు సహస్రం చదువుతాను అన్నాను అనుకోండి, 6 అయ్యేటప్పటికీ నేను కూర్చుందాం అంటే ఏదో పని జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఇవాళకి మానేద్దాంలే అనిపిస్తుంది. అదే భజన చేయడానికి వెడదాం అన్నాను అనుకోండి, అదో సంతోషంగా ఉంటుంది. ఇవాళ శుక్రవారం అమ్మవారి మీద భజన, శనివారం ఏదో గోవిందనామాలతో వెంకటరమణుడి మీద భజన, ఇవాళ సోమవారం శివనామాలతో భజన. వెళ్ళి చక్కగా కూర్చుని కాసేపు ఆ భజన చేసుకుని రావడంలో మనసులో ఒక గొప్ప శాంతి ఉంటుంది. రెండు, మనకి తెలియకుండానే నాడీ వ్యవస్థ అంతా కూడా విశేషంగా బలపడుతుంది భజన సంప్రదాయంలో. ఎందుకని అంటే రెండు చేతులు తప్పట్లు కొట్టినప్పుడు చేతిని చెయ్యి గట్టిగా తాకుతుంది. తాకడం ఏదో అర్థం లేకుండా తగలదు, ఒక రకమైనటువంటి ఒకే రకమైనటువంటి స్థితిలో అంటే ఒక విరామంతో ఒక పద్ధతిలో చేతులు రెండు తగులుతున్న కారణం చేత అదే సమయంలో భగవన్నామం నోటి వెంట వచ్చి ఒక గొప్ప ఆనందం ఉద్భుతమవుతూ ఉంటుంది. కాబట్టి నాడీమండలం అంతా కూడా తేజోవంతమవుతుంది. నాడీమండలం అంత తేజోవంతమైతే ఆ తేజోవంతమైనటువంటి నాడీ వ్యవస్థ ఆరోగ్యమునకు కారణమవుతుంది. పైగా ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చదవండి అన్నాను అనుకోండి, బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మీ బ్రహ్మ బ్రహ్మ అని ఏదో నామం చెప్పండి అన్నాను అనుకోండి, అక్కడికి వచ్చేటప్పటికి ఏమో మాకు నోరు తిరగదండి అని కొంతమంది ఆ శ్లోకం దగ్గర ఆగిపోవచ్చు. లేదా యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన అనమన్నాను అనుకోండి, ఉచ్చారణ ఎందు దోషాలు రావచ్చు. కానీ మనకి పరమేశ్వరుడి యొక్క కృపావిశేషం చేత రెండే రెండు అక్షరములతో ఉన్నటువంటి భగవన్నామములు ఏ ఒత్తులు లేకుండా ఉన్నటువంటివి రెండున్నాయి. ఒకటి రామనామము, రెండవది శివనామము. శివ చాలా తేలిక, రామ చాలా తేలిక. ఈ రెండు నామాలు పలకడానికి నాకెలాగండి చాలా కష్టం, నా నోరు ఎలా తిరుగుతుందండి అని అనవలసినటువంటి అవసరం ఉండదు, చాలా తేలిక. పైగా మనిషికి పరానుకరణము అని భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప కూసు విద్య ఉంటుంది. పరానుకరణము అంటే అది పసితనం నుంచి వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు అదే చేస్తారు. అమ్మ ప్రతిరోజు ఆడపిల్లని కూర్చోబెట్టి ముఖానికి అంగరాగాన్ని అలది, అంగరాగం అంటే పౌడరు, అంగరాగం అలది, కళ్ళకి కాటుక పెట్టి బొట్టు పెట్టి చిన్న కొప్పేసి అందులో పువ్వులు పెట్టిందనుకోండి,
ఒక ఆరు నెలలు అయిపోయిన తర్వాత పిల్ల ఏం చేస్తుందంటే తన ఆడుకునే బొమ్మ తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని అమ్మ పౌడర్ రాసినట్టే పౌడర్ రాసి అమ్మ బొట్టు పెట్టినట్టు బొట్టు పెట్టి అమ్మ తనకి ఆమ్ పెట్టినట్టే దానికి ఆమ్ పెట్టి ఆమ్ అంటే అన్నం అన్నం పెట్టి పరానుకరణము అమ్మ ఏం చేస్తోందో అలా చేస్తుంది భజన సంప్రదాయమునందు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ముందు వెళ్ళి కూర్చుని సంకీర్తన చేస్తాడు కాసేపు హరే రామ 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 హరే హరే అంటాడు ఓ పది రోజులు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే తను కూడా ఆ చేత్తో చిడతలు ఉంటాయి అవి పట్టుకుని తాను కూడా వాటిని వాయించడానికి ప్రయత్నిస్తాడు అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి కంజీరి వాయించాలనిపిస్తుంది ఆ చిన్న డప్పులా ఉంటుంది అది పట్టుకుని వాయిస్తాడు ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత భజన సంప్రదాయం నుండి ఉండే గొప్పతనం ఏమిటంటే పరమ పారవస్యంతో వేచి నిలబడి నృత్యం చేస్తాడు ఇప్పటికీ కర్ణాటకలో కొంత కొంతమంది విద్వాంసులు ఉన్నారు భజన సంప్రదాయంలో వాళ్ళు చేయించేటటువంటి భజన చూస్తే మీరు తెల్లబోతారు పదివేల మంది సభలో ఉండనివ్వండి 95 సంవత్సరముల వయోవృద్ధులు ఉండనివ్వండి వాళ్ళు భజన మొదలుపెట్టి వాళ్ళు భజన చేయించడం ఓ 20 నిమిషాలకి తారస్థాయికి వచ్చిందనుకోండి ఎవ్వరూ కుర్చీలో కూర్చోరు మీరు చెప్పక్కర్లేదు కుర్చీలో కూర్చోకండి లేవండని చెప్పక్కర్లా వాళ్ళ ప్రమేయం లేకుండా అందరూ కుర్చీల్లోంచి లేచిపోయి పరమ సంతోషంతో ఉద్వేగంతో భక్తితో లేచి నిలబడి కాళ్ళు చేతులు కదుపుతూ తాదాత్మ్యత చెందిపోయి భజన చేసేస్తారు అంటే అక్కడ ఇంకా సిగ్గనేటటువంటి మాట ఉండదు శరీర భ్రాంతి విడిచిపెట్టి అంత సంతోషంతో భగవన్నామాన్ని పలకడంలో అంతటి ఉద్వేగాన్ని పొందుతాడు ఏది మీరొక్కరూ కూర్చుని భగవన్నామం పలకడంలో ఉద్వేగం పొందండి సాధ్యం కాదు అందుకే భగవన్నామాన్ని కలియుగంలో పలకడంలో నేనొక్కడిని కూర్చుని పలుకుతాను అండమంత తేలిక కాదు భగవన్నామ సంకీర్తనము అన్నారు అందుకే కలియుగంలో సంకీర్తనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఒక భజన బృందంలో సభ్యుడివి కావాలి అన్ని చోట్ల భజన బృందాలు ఉండాలి ఒక దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయానికి ప్రాణం ఏది అంటే భజన బృందం లేదనుకోండి దేవాలయానికి అది దేవాలయం తప్పు కాదు ఆ దేవాలయం చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు బుద్ధిహీనులు అని గుర్తు దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి నువ్వు భజన చేసుకోవాలి నువ్వొక్కడే మొదలు పెడితే నీతో 4 బయలుదేరుతారు 10 మంది అవుతారు 100 మంది అవుతారు 1000 మంది అవుతారు అది క్రమంగా ఎక్కడికెడుతుంది అంటే నగర సంకీర్తన కెడుతుంది నగర సంకీర్తన సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే దాని ఎందు విముఖుడై నిద్రపోతున్నవాడు ఉంటాడు కానీ వీళ్ళేం చేస్తారంటే కంజరీలు పట్టుకుని ఆ చేతిలో చెడతలు పట్టుకుని భగవన్నామని చెప్తూ పాటలు పాడుతూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున వీధిల్లో తిరుగుతూ వెడతారు మంత్రం చెప్పడానికి మంత్రాన్ని జపం చెయ్యాలన్నా పూజ చెయ్యాలన్నా ధ్యానం చెయ్యాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమం తప్పారనుకోండి అవి ఫలించవు నేను మంత్రజపం చేస్తున్నాను అనుకోండి మంత్రజపం చేసేటప్పుడు నేను కదిలాను అనుకోండి నా కాళ్ళు చేతులు కదిలినాను నేను కదిలినా ఆ జపం ఫలించదు కదలకుండా స్థాణు అయి జపం చేయాలి ధ్యానం చేస్తున్నాను అనుకోండి నేను కదలకుండా ఉంటే సరిపోదు అసలు నా మనసు నిలబడడానికి ఆ గదిలో వాతావరణం ఉండాలి ఆ వాతావరణం లేని చోట ధ్యానం చేయకూడదు